రెండు కొండలు ఢీకొంటే మధ్యలో ఉన్నటువంటి జీవాలు గిలగిల్లాడతాయి వాస్తవంగా కులం కూడు పెట్టదు కానీ ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది కూడు తీసుకుంటూ మిగతా వాళ్ళ నాశనానికి మాత్రం కారణమవుతుంటారు ఉదాహరణకి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంతా కోటీశ్వర్లా కాదు వాళ్ళలో చాలామంది వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా ఒకటే ఘాటుని కట్టేసి మొత్తం కులాన్ని దూషించేస్తూ ఉంటారు రెడ్డి సామాజిక వర్గం అందరూ కోటీశ్వర్లా కాదు వాళ్ళల్లో డ్రైవర్లుగా చేసేవాళ్ళు ఉన్నారు క్లీనర్లుగా చేసేవాళ్ళు ఉన్నారు వ్యవసాయ కూలీలుగా చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఏదో కోటీసు వాళ్ళు డబ్బులు సంపాదించేసి చేసుకుంటారు అనేటువంటిది ఉన్నారు అట్లాగే ప్రతి కులంలో కూడా ఒక సెక్షన్ ఒక ఐదు శాతం నెంబర్ వన్గా ఉంటుంది అదే సందర్భంలో తమ కష్టంతో పైకి ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఈ కులం కారణంగా సంక్షోభంలో పడటం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు హాస్పిటల్కి ఇది మొన్న పాపం డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఆయన వృత్తి ఆయన చేసుకునేవాడు ఆయన ఏదో ఎక్స్పాన్షన్ కోసం ఏదో ప్రయత్నించిన సందర్భంలో తెలుగుదేశం నేతలను గెలవడం ఇచ్చిన సూచన మేరకు లేదా అక్కడ ఏం చెప్పిందని వాళ్ళు ఓకే అనటమో ఏం జరిగిందో కానీ ఆ తర్వాత ఆయన వ్యవహరించింది దానికి చివరికి న్యాయస్థానాలకు వీటన్నిటికీ వెళ్ళినా కూడా ఆయన ట్రీట్మెంట్ వ్యవహారం అంతా చూసి ఆయన దెబ్బతిన్నారు కానీ పార్టీ అంటే పార్టీ పరంగా ప్రతిపక్షానికి ఉపయోగపడింది కానీ ఆయనకి ఏమైనా ఉపయోగపడిందా ఏమైనా దాని నుంచి ఏమైనా రాబడి ఉందా బట్ ఎప్పుడు ఇబ్బంది పడాల్సిందే ఆయన అట్లాగే ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కానీ వీటన్నిటిలో కూడా అట్లాగే నడుస్తుంటాయి ఇప్పుడు ఒకళ్ళ కంపెనీ ఒకళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఇదివరకు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న చంద్రబాబు గారి హయాంలో ఉన్న ఇద్దరు కూడా పరిశ్రమలు జోలికి పోయేవాళ్ళు కాదు ఇప్పుడైతే పారిశ్రామిక ఘర్షణలు కూడా సృష్టి ఇంకోటి మెగాకి సంబంధించింది అప్పట్లో తెలుగుదేశం చేసినప్పుడు ఏమో వైసీపీ పెట్టింది చివరికి తన దగ్గర మళ్ళీ తమ తయే టైంలో వాళ్ళకే ఇచ్చింది అంటే అక్కడ తమకి ఓకే అనుకుంటే గనక అవి పనికి వస్తాయి లేకపోతే దెబ్బతి కొంతమందికి అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు చిక్కుకుపోతూ దానికి సాక్ష్యం ఇప్పుడు రమేష్ బాబు ఆయన ఆ స్వర్ణ ప్యాలెస్ని తీసుకున్నారు దానికి పర్మిషన్ ఇచ్చిందైతే లోకల్గా ఉన్నటువంటి పర్మిషనే ఏది ప్ర ప్రభు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చింది అసలు సమస్య ఏంటంటే అచ్చెన్నాయుడుని ఆ హాస్పిటల్లో చేర్చుకోవడం దగ్గర నుంచి అది ఆయన కులం బయటకు వచ్చింది రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్ఓసి హాస్పిటల్ అది స్వర్ణ ప్యాలెస్ ఎన్ఓసి అయితే ఆయనకి సంబంధం ఉంది కాకపోతే అందులో ఉన్నటువంటి వివాదం వల్ల ఒకటే ఆ టైంలో ఏం చేస్తున్నారు ఆ టైంలో తమ స్టాఫ్ కూడా ఆర్పడానికి ప్రయత్నించారు కానీ కంట్రోల్ కాలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట బట్ ఇక్కడ ఎందుకు ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయింది చాలామంది కూడా ఎందుకు మాట్లాడట్లేదంటే అనేక మందికి ఉచితంగా అంటే రా ఇక్కడేం ఫ్రీగా పేదోళ్ళకి కాదు ఫ్రీగా చేసింది ఈ ధనము ధనవంతులైనటువంటి రాజకీయ నాయకులు లేదా అధికారులు ఎవరైతే పెద్ద పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఫ్రీగా చేశారు అక్కడ ట్రీట్మెంట్ అందుకోసం నిశ్శబ్దం అయ్యారు బట్ ఇది ఇక్కడ కులం ప్రస్తావన రావడం వల్ల ఆయనది ఈ ఇష్యూ అంతా నడుస్తుంది అందుకనినే పరారులు స్టేజీకి వచ్చింది ఆయనేం తప్పు చేశారంటూ ఈ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ అయితే ఆయన కులం బేసిస్ మీద ఎదిగారా లేకపోతే పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఎదిగారంటే పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఎదుగుతారు ఈ కులపు వాళ్ళు ఓన్ చేసుకుంటారు దాని దగ్గర అవతలు ఉన్నటువంటి కులపాలు వాళ్ళకి ఒక ఘర్షణ వాతావరణాలు తయారు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుబడుల విషయంలో వ్యాపారాల విషయంలో ఉద్యోగాల విషయంలో వ్యవస్థల విషయంలో కులపరమైనటువంటి విభజనలను సృష్టించుకునేటువంటి దౌర్భాగ్యం దీనివల్ల విద్యావంతులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు రాష్ట్రం అంటేనే విసుగు చెంది ఇతర ప్రాంతాలు బ్రతుకుతున్నారు ఇన్నాళ్ళ నుంచి దీనికి ముగింపు పలికేటువంటి రోజు ఎప్పుడొస్తానే చూడాలి